Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jana Sena ko TDP che seatlu ivena Telugudesam party ki raboye ennikalu kelakamainavi అన్ని వైపుల నుంచి ప్రత్యర్థులు పొంచి ఉన్న తరుణంలో గెలుపు గొరవెక్కి పార్టీని సురక్షిత స్థానంలో ఉంచాలని అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అందుకనుగుణంగా అవసరమైన చోట తగ్గడంతో పాటు మొహమాటాలను కూడా విడిచిపెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలతో పాటు ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన వారికి కూడా ఈసారి ఎన్నికలలో సీట్లు ఇవ్వడం లేదని ఖరాఖండిగా చెప్పేయడమే నిదర్శనంగా చూపిస్తున్నారు. జనసేనతో పొత్తు విషయమై ఇరు పార్టీల మధ్య సందిగ్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయమై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. దాదాపుగా అదే ఖాయమవుతుందని పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 1000 నుంచి 2000 లోపు ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో జనసేనకు చాలా నియోజకవర్గాలలో 10,000 నుంచి 30,000 వరకు ఓటింగ్ పోల్ అయింది. పవన్ స్వయంగా పోటీ చేసిన భీమవరం గాజువాకలో 30% ఓటింగ్తో 58,000 పైగా ఓట్లు జనసేనకు పోలయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి ఈ లెక్కలను పరిశీలిస్తూ వస్తున్న చంద్రబాబు జనసేనతో పొత్తులతోనే వెళ్లాలనుకుంటున్నారని, ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే జనసేనకు 6% ఓటింగ్ నమోదైంది. టీడీపీ 39.26% ఓట్లు సాధించింది. గత ఎన్నికలలో 6% సాధించినప్పటికీ ప్రస్తుతం జనసేనాని దూకుడైన రాజకీయంతో రోజురోజుకు బలపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేయడం, తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాపై దృష్టి సారించి సాధ్యమైన అన్ని సీట్లు అక్కడే సాధించాలనే వ్యూహాన్ని అమలు చేయడం, 2019 ఎన్నికలలో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాల్లో కూడా ఈసారి గెలుపు బావుటాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్నారు. కింగ్ మేకర్గా అవతరించాలనే ఆలోచన రావడంతో పాటు తన సొంత డబ్బులతో కౌలు రైతులకు నష్టపరిహారం కింద నగదు అందజేస్తుండడం లాంటివన్నీ జనసేన గ్రాఫ్ పెరగడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీని దించేయడానికి అవసరమైతే బీజేపీతో పొత్తును కూడా వదులుకోవడానికి పవన్ సిద్ధపడడం వల్ల కొన్ని వర్గాలను దరి చేర్చుకునే వ్యూహంగా ఉందని, అది ఫలిస్తున్న దాఖలాలు కనపడుతున్నాయంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు 40 సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏ నియోజకవర్గం అనేది స్పష్టత రానప్పటికీ గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం సరిచూసుకుంటున్న చంద్రబాబు జనసేనకు 40 సీట్లు అయితే గౌరవప్రదంగా ఉంటుందని భావిస్తున్నారని, ఈ మేరకు సంకేతాలను పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇరు పార్టీలు పొత్తులతో పోటీ చేసి కొన్ని జిల్లాలను క్లీన్ స్వీప్ చేయాలనే ప్రణాళికను చంద్రబాబు అమలు చేస్తున్నారని, అందుకే ప్రస్తుతానికి పొత్తులపై పార్టీ నేతలెవరినీ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ ఇవ్వాలనుకుంటున్న సీట్ల సంఖ్యను పవన్ అంగీకరిస్తారా లేదా అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్ది కాలం వేచి చూడక తప్పేలా లేదు.